asam lilin itu apa? ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం ఉండబడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండుసార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీతో ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలని ఇచ్చి తీసుకుంటా ఉన్నాను. రెండు నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి శాసనసభ్య సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్వి గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చాను. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొందూరు నియోజకవర్గం. ప్రస్తుతం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009లో గదపొరపాటు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఈరోజు నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో అన్నీ చెప్తానండి. మళ్ళీ నేను ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు
నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండు సార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీలతోటి ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. రెండు నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి శాసనసభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డి గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ని ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ని ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఉన్నా. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధానంగా వేరే పార్టీలో ఉన్నారు, ఇప్పటికే అసలు అలాంటి ఆలోచన ఇవ్వండి, అలాంటి ఆలోచన ఇప్పుడల్లా చెప్పారు.